వివరాల్లోకి వెళ్తే, ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు పాడకట్టి శవయాత్ర నిర్వహించారు. రైతు ముందు నడుస్తూ ఉండగా డప్పు చప్పులు వాయిద్యాల మధ్య ముఖ్యమంత్రి పాడను గ్రామంలో ఊరేగించారు. రుణమేఫీ కాలేదంటూ దహనం చేస్తూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రైతులకు రుణమాఫీ అందించాలని కోరారు. రేవంత్ రెడ్డి గారు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ 2 లక్షల రుణమాఫీ చేస్తామా అంటే ఓట్లు వేయడం జరిగింది. కానీ అది తర్వాత ఏం చెప్పిండు, రేషన్ కార్డ్ వైజ్గా రుణమాఫీ చేస్తామని చెప్పడం చాలా దురదృష్టకరం. మరి ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ విడతలో 6,000 మందికి సాంకేతిక లోపం వల్ల 0 నుంచి 1 లక్ష వరకు రుణమాఫీ జరగలే. సెకండ్ పేజ్లో కూడా మినిమం 18,000 మంది సాంకేతిక లోపంతో రుణమాఫీ జరగాలి. తర్వాత 15 ఆగస్టు రోజు 0 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. కేవలం తలమడుగు మండలంలోనే ఇదే రుయ్యాడి గ్రామంలో 3 తప్ప ఎవరికి రైతు రుణమాఫీ జరగలేదు. దయచేసి మీరు ఎలక్షన్లలో ఏమి హామీలు ఇచ్చిండో అవి నెరవేర్చి మీ ప్రతిష్టను మంచిగా చేసుకోండి. ఖబర్దార్ సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తర్వాత రైతుల్ని అష్టకష్టాలు చేస్తే రైతులు ఊరుకోరు, రైతుల శాపం తలిగి మీరు సత్యనాశ అవుతారని చెప్పి మండల రైతుల తరఫున, గ్రామ రైతుల తరఫున అందరికీ విన్నవిస్తున్నా. దయచేసి ప్రెస్ మీడియాకు, పాత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రుణమాఫీ ప్రతి ఒక్కరికి జరగాల, జరగనేడలా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాము, ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరిగి తీరాలని చెప్పి ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అనేక హామీలు సంబంధం లేదు. నేను ఒక రైతు పక్షపాతిగా మాట్లాడుతున్నా, ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా కాదు. దయచేసి రైతులు గమనించండి, మనం ఎంత మోసపోతున్నాం, ఎంత నష్టపోతున్నామో. దయచేసి రైతులు ముందరికి రండి, నాకు రాలేదని రండి, అనవసరంగా మీలో మీలే నష్టపోకండి.